బాయ్ చలో ఓవర్ హలో సిద్ధార్థ్ గారు నేను వెంకట్ ఎన్టీవీ సార్ మీకు ముందుగా ఆల్ ది బెస్ట్ ట్వంటీ నైన్త్ వస్తున్నారు థ్యాంక్ యూ సార్ దాంతోపాటు కంగ్రాచులేషన్స్ ఇటీవల మ్యారేజ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది ఆ తర్వాత మీ సినిమా ఫస్ట్ సినిమా ఇప్పుడు ఇది రిలీజ్ కాబోతుంది ఇదే చెప్పాలి సార్ ఫేస్ ఎలా ఉంది మాకు హ్యాపీగా ఉన్నానా చూడడానికి టో టామ్గా ఉన్నానా అన్ని అన్ని బాధలు కోపం అని తెలియదు కదా ఎందుకంటే అలాగే ఉంది నేను ఏదో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంది అంటే బాయ్స్ చాలా గ్రేట్ఫుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఇలాంటి ఒక వరం దొరికినప్పుడు నా లైఫ్లో మా నా దేవత వచ్చింది సో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది సో నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్ ఏంటి మంచి జరిగిందా అనేది సెకండు రిలీఫ్ అమ్మయ్యా దేవుడు దేవతో మంచి జరిగిందని అలాంటి ఒక టైంలో మనం బతుకుతున్నాం కాబట్టి నాకైతే ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అండ్ అదే సంవత్సరంలో నేను మళ్ళీ ఒక లవ్ స్టోరీతో మీ ముందుకు రావటం మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఇంకో ప్లాన్ ఒకటి జరుగుతుంది సో అది నేను ఫస్ట్ నుంచి నేను నమ్ముతున్నాను సో సంథింగ్ ఈస్ బీయింగ్ ప్లాన్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే మీరు లాస్ట్ సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు చిన్న సినిమా ఒక బ్లాక్ ఫస్ట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా ఆ తర్వాత మరొకటి భారతీయు టూ కూడా అది కూడా ఒక మెసేజ్ ఇచ్చిన సినిమానే కానీ ఇప్పుడు మళ్ళీ మిస్ యూ అంటూ లవ్ అయితే యాక్చువల్లీ చెప్పాలంటే గతంలో మీరు లవ్ ఫెయిలర్ అని ఒక సినిమా చేశారు అదే నా లాస్ట్ లవ్ స్టోరీ నా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ అదే ఆ లవ్ ఫెయిలియర్కి ఈ మిస్ యూకి చాలా డిఫరెన్స్ ఉందండి అప్పుడు ఉన్న సిద్ధార్థ్ వేరు ఇప్పుడున్న సిద్ధార్థ్ వేరు అప్పుడు ఉన్న ఆ కథలో ఉన్న నేను ఎందుకు ఆ సినిమా చేశాననేది ఒక కాలేజ్ రొమాన్స్ చాలా కొత్తగా అనిపించింది అప్పుడు అప్పుడు కూడా లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఒక లవ్ స్టోరీ చేయట్లేదు ఒక కొత్త లవ్ స్టోరీ ట్రై చేద్దామని ఆ టైము తర్వాత లవ్ స్టోరీస్ అసలు చేయనని ఒక పది సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మేము ముందు ఒక లవ్ స్టోరీ టైటిల్లోనే మీకు ఇందులో ఇది లవ్ స్టోరీ ఇది ఎవరు ఏం చెప్పినా ఇది లవ్ స్టోరీ మిస్ యూ అనే టైటిల్ పెట్టి మనం ఇంకేం జానర్ తీసుకోలేము సో ఇది చాలా ఇంపార్టెంట్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ ఫెయిలియర్ అనే సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా మారా సో మంచి డబ్బులు వచ్చినాయి తర్వాత ఇంకా నాలుగు సినిమాలు తీసా ప్రొడ్యూసర్ లైఫ్ ఇస్ గోయింగ్ వెల్ కానీ ఇది నేను నెక్స్ట్ ఫైవ్ ఫిల్మ్స్లో ఇంకొక లవ్ స్టోరీ సెలెక్ట్ చేస్తానా లేదా అనేది నేను ట్వంటీ నైన్త్ నవంబర్ కోసం వెయిట్ చేస్తాను ఎందుకంటే నాకు సినిమా నచ్చింది కానీ లవ్ స్టోరీ ఆడియన్స్ అందరికీ ఒకేలా నచ్చితే మళ్ళీ అది ఒక ట్రెండ్గా వస్తుంది అండ్ మీకే తెలుసు నేను ట్రెండ్ ఫాలో అయ్యే మనిషి కాదని ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇలాంటి ఫిల్మ్ రాలేదు సో అలాంటి ఫిల్మ్స్ వచ్చినాయి అవి బాగా ఆడింది అని మీరు చెప్తే నేను దాని తర్వాత చేస్తే నేను ట్రెండ్ ఫాలో అయినట్టు ఉంటుంది కానీ నేను నా హార్ట్ని ఫాలో అవుతున్నా రాజశేఖర్ని ఫాలో అవుతున్నా అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ని ఫాలో అవుతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ ఈ సినిమాలు పనిచేస్తున్నప్పుడు కానీ ఈ సినిమా మేము ఫైన్ డబుల్ పాజిటివ్ కానీ ఫైనల్ కాపీ చూస్తున్నప్పుడు అందరు బిలీఫ్ ఈ సినిమాలో అనిపిస్తుంది అండ్ అందరికీ మళ్ళీ లవ్ స్టోరీస్ థియేటర్ లో చూడాలండి అనే ఒక ఒక మాట నేను విన్నాను సో దెస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫిలిమ్స్ ట్వంటీ నైన్త్ వస్తున్నారు కాకపోతే మీ సినిమా ఏంటంటే మీరు టూ